వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఈ మధ్య ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల వర్మ సెటర్లు వేస్తూనే ఉన్నారు. తిప్పికొడుతూ పవన్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే, పాపం పసివాడు అనే పోస్టర్ పెట్టి మన ఏపీ సీఎంతో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన చాలా అమాయకుడు, కల్లా కపటం లేని వ్యక్తి. ఇక్కడ ఒక చిన్న మార్పు అవసరం. ఆయన చేతిలో ఉన్న ఒక సూట్ కేసు బదులుగా ఆయన అక్రమ సంపాదన కోసం మనీ లాండరింగ్ను సులభతరం చేసే మల్టీనేషనల్ సూట్ కేస్ కంపెనీలను ఉంచాలి. డియర్ ఏపీ సీఎం, మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కాదు, కామ్రేడ్ తరిమేల నాగిరెడ్డి కాదు. అక్రమ సంపాదనను పోగేసి ప్రజలను హింస పెట్టే మీకు క్లాస్ వార్ అనే పదాన్ని పలికే హక్కు లేదు. మీ నుంచి, మీ గ్రూప్ నుంచి ఏదో ఒక రోజు రాయలసీమ విముక్తి పొందుతుందని ఆశిస్తున్నాను. పవన్ పై విరుచుకుపడ్డారు. అయితే ఈ ట్వీట్ కు రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. అచ్చం పవన్ కళ్యాణ్ రాసిన ట్వీట్ మాదిరిగానే ట్వీట్ చేసి కౌంటర్ అటాక్ చేశారు. మీతో కూడా ఈ సినిమాను ఎవరైనా చేస్తారని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే మీరు అజ్ఞానంతో నిండిన అమాయకులు, అమాయకత్వంతో నిండిన కల్లాకట్టం లేని వ్యక్తి. ఒకే ఒక మార్పు ఇక్కడ అవసరం. ఒక పాత్రను పోషించే బదులు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ను కలిగి ఉన్న బహుళ పాత్రలను పోషించండి. సీఎం కావాలని కోరుకునే ప్రియమైన పవన్ కళ్యాణ్, మీరు ఎన్టీ రామారావు కాదు, ఎంజీఆర్ కాదు. మీ అవగాహనలేమి, మీ అభిమానులపై మీరు ప్రేరేపించే హింస కారణంగా మీకు ప్రజాసేవ అనే పదాన్ని పలికే అర్హత లేదు. ఒకరోజు మీ నుంచి, మీ సైకోపాతిక్ నార్సిజం నుంచి మీ జనసైనికులు విముక్తి పొందుతారని ఆశిస్తున్నాను అని వర్మ ట్వీట్లో పేర్కొన్నారు. లాస్ట్ లో పవన్ కళ్యాణ్ లాగే ఈ స్టోరీకి రాజస్థాన్ ఎడారిలోని ఇసుక తెన్నెలు అవసరం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసత్యాలు చెప్పి వారిని నమ్మించడానికి మీకు హైదరాబాద్ కావాలి. ఎందుకంటే కొన్ని థియేటర్ కలెక్షన్ పాయింట్స్ వద్ద మీకు కొంతమంది అమాయక అనుచరులు ఉన్నారు కాబట్టి. చీర్స్ అని వర్మ కౌంటర్ ఇచ్చారు. వర్మ ట్వీట్ కు రెండు రకాల కమెంట్స్ వస్తున్నాయి. వైసీపీ సానుభూతి పరులు వర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఎంజాయ్ చేస్తుంటే, జనసైనికులు మాత్రం తిట్టిపోస్తున్నారు. వైసీపీ పేటీఎం కుక్క అని ఘాటుగా తిడుతున్నారు.